జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించేస్తాయి ముఖ్యమంత్రికి గాని వైసీపీ నాయకులకు గాని లేదని జనసేన నాయకులు నామన వెంకట శివనారాయణ అన్నారు. గత వారం రోజుల క్రిందట విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన సంఘటనలో రెచ్చగొట్టింది వైసీపీ నాయకులేనని కావాలని జనసేన నాయకులపై తప్పుడు కేసులు బనాయించే జైలుకు పంపించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తూ ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తూ కేసులు పెడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే మాట్లాడిన ముఖ్యమంత్రి వైకాపాలో ఉన్న కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలను మంత్రులను విమర్శిస్తే సీఎం మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటన నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి అలరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తూనే ఉన్నాము. గత మంగళవారం విశాఖ పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రసంగము భయానకంగాను ఉద్రేకపూరితమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని చూసి అధికార పార్టీ వెన్నెల్లో వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మరి ఈ పాలక వర్గానికి వినికిడి లోపం ఉందో లేదా వాళ్ళకి కంటి చూపు సరిగ్గా లేదో మాత్రం తెలియదు, కానీ వారు మాట్లాడితే కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఏ విధంగా దూషించారు, ఎలా దూషిస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఒక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎవరైనా అబద్ధాలు ఆడినా లేదా అసత్య ఆరోపణలు చేసినా వాళ్ళని ప్రజలు చెప్పు తీసుకుని కొట్టాలని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా ఎన్నిసార్లు దూషించినా కానీ ఏ రోజు కూడా పల్లెత్తు మాట అనేటటువంటి ఆయన విశాఖపట్నంలో ఒక పిల్లి గర్జన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా కులాల వారీగా విభజించాలని విభేదాలు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేసిన కోటికత్తి డ్రామాలో భాగమే మన జరిగినటువంటి ఎయిర్పోర్టు ఘటన. అప్పుడు ఆయన మూడు రోజులు బయటికి రాకుండా వాడిని చేసినటువంటి అరాచకాలు అంతా ఇంతగా పోలీసు శాఖను అడ్డు పెట్టుకోండి. జనసేన నాయకుల మీద జన సైనికుల మీద మీరు పెట్టి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మనోవేదనకు గురై మాట్లాడిన మాట వాస్తవం. ఆయన మాట్లాడిన మాటల్లో నిజం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. తీసుకుంటే దాన్ని మీరు ఈ విధంగా కప్పిపుచ్చారు. మరి ఎంత తీసుకున్నారంటే మీరే బయటపెట్టాలి. మా నాయకుడు నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఈరోజు పార్టీ కోసం ప్రజల కోసము ఖర్చు పెడుతున్నాడు. మరి మీరు ఏం ఖర్చు పెట్టారో చెప్పండి. అదేవిధంగా ఈ జరిగిన ఘటనను సంఘీభావం తెలుపుతూ విజయవాడ వచ్చిన తర్వాత జనసేన పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమిరాజు గారు, అట్లానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంఘీభావం తెలిపారు. తెలిపిన తర్వాత ఇద్దరితోనూ ఆయన వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మీకు చెవులు వినపడుతున్నాయో లేదో తెలియదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఇది సంఘీభావం తెలియడానికి మాత్రమే మేము వచ్చాము. ఇక్కడి ఇక్కడికి ఈ ఎలక్షన్ పొత్తుల గురించి మేము మాట్లాడతలేదు, మాట్లాడుకోలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ మీరు చేస్తున్న ప్రచారము, ప్యాకేజీలు, పొత్తులు, మూడు పెళ్ళిళ్ళు,
ఆల్రెడీ ఒకసారి చెప్పాడు, గెడ్డి పెట్టాడు. ఇంకేమన్నా తీసుకొచ్చి పెట్టాలంటే పొద్దున్నే రండి మా జనసేన నాయకులు జనసైనికులు ఇళ్ళకి, అది కూడా పెడతాం. బాపట్ల గడ్డ మీద పుట్టాను, గొడ్డు కారం తిన్నాను అని చెప్పంగానే బాపట్ల కొంతమంది నాయకులకి పోసం గుడ్డుకొచ్చింది, మేము గొడ్డులా ప్రవర్తించట్లేదు అని. అయ్యా మీరు గొడ్డులా ప్రవర్తిస్తున్నారా లేదా అని చెప్పేసి మేము అందరిని ఉద్దేశించి అనలేదు ఆయన. ఆయన క్లారిటీగా చెప్పారు, కొంతమంది వైసీపీ పాలేరు నాయకుల గురించే మాట్లాడారు. మరి గుమ్మడిగా దొంగలు ఎవరంటే భుజాలు దొరుకున్నట్టు ఇల్లు కూడా మొదలుపెట్టారు. మరి ఆ పాలేరు నాయకులు ఇల్లు కూడా ఉన్నారేమో, వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని మీరు పూర్తి వినకుండా మీరు పెట్టింది కరెక్ట్ కాదు. మరి బోర్లగడ్డ అనిలు మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు తిడుతున్న తిట్లను ఫస్ట్ మీరు వినండి. విన్న తర్వాత అప్పుడు మా నాయకుడు ఏమన్నాడని మాట్లాడండి. నోటికి వచ్చినట్టు నోరుందరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళా మళ్ళా చెప్తున్నాము, చెప్పు తెగిందా కొడతాం జనసేన నాయకులందరికీ వచ్చి మిమ్మల్ని. పద్ధతి మార్చుకోండి, పద్ధతి మార్చుకొని ముందు ఎలాంటి వివాదాలు లేకుండా ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడుకో.